నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో నిషేధాజ్ఞలు, ముట్టడి కట్టడికి లాక్డౌన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ రేవు ముచ్చాలరాజు. పశ్చిమలో మహమ్మారి కట్టడికి మళ్లీ ఆంక్షలు, ఉదయం 6 నుంచి 11 గంటల వరకు వెసులుబాటు. సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాబాట పట్టిన ఎమ్మెల్యే కొండలరావు పాలెంలో మార్నింగ్ వాక్ చేసిన కొటారు అబ్బయ్య చౌదరి. నిలువెల్లా నిర్లక్ష్యం, ఎక్కడ చూసినా జనసంచారమే. గీత దాటితే దండన తప్పదు, ఏసీటీ న్యూస్ తో డిఎస్పీ దిలీప్ కిరణ్. లాక్డౌన్ను స్వాగతిస్తున్నాం, సహకారం అందిస్తామన్న ఛాంబర్ ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, కరోనా దాటికి ఏలూరు నగరం తల్లడిల్లిపోతుంది. ఎప్పుడు ఎవరు ఈ వ్యాధి బారిన పడతారోనన్న భయం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. మార్చిలో వచ్చిన కరోనా మహమ్మారి తొలి రోజుల్లో నగర ప్రజలను ముట్టుకోవడానికి సాహసించలేకపోయిందనే చెప్పాలి. అయితే 5వ విడత లాక్డౌన్ అనంతరం గత నెలలో ఆంక్షలను సడలించడంతో కరోనా భూతం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ నగరం మొత్తం దావానలలా వ్యాపించింది. వందల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరెందరో పరీక్షలు చేయించుకున్న రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కోరల్లో నుంచి ఏలూరు నగరాన్ని బయటపడేయాలంటే లాక్డౌన్ అమలు చేస్తే తప్ప కట్టడి సాధ్యం కాదన్న అంశం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో నగరంలో పూర్తిస్థాయి కట్టడి చర్యలకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో అధికారులతో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన ఆయన ప్రత్యేకంగా ఏలూరు నియోజకవర్గం విషయంలో తక్షణ చర్యలు అవసరమని సూచించారు. దీంతో సోమవారం నుంచి ఈ నెల 19 వరకు నగరంలో కఠిన ఆంక్షలు విధిస్తూ జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని అన్ని డివిజన్లతో పాటు రూరల్లోని వెంకటాపురం, మాదేపల్లి, శనివారపేట, తంగెళ్లముడి, సత్రంపాడు పంచాయతీల్లో కూడా లాక్డౌన్ నిబంధనలు అమలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వారం రోజుల పాటు లాక్డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. కేవలం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే నగరంలో ఉదయం 11 గంటల తర్వాత పూర్తి స్థాయిలో జనసంచారాన్ని కట్టడి చేసేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద సోమవారం నుంచి ఏలూరు నగరంలో కరోనా ముట్టడిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ ప్రారంభం కానుంది. 4 గంటలకి జిల్లాలో పలు ప్రాంతాల్లో మరోసారి లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో వైరస్ విస్తృతిని కట్టడి చేసేందుకు ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు ఏలూరు నగరపాలక సంస్థ, పలు పురపాలక సంఘాలు గ్రామ పంచాయతీల్లో లాక్డౌన్ నిబంధనలు విధిస్తూ జిల్లా కలెక్టర్ ముచ్చాలరాజు ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన ప్రాంతాల్లో నిబంధనల మేరకు ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు విధించిన ప్రాంతాల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో జూన్ నెలారంభం నుంచి కరోనా వైరస్ ఉధృతి పెరిగింది.
వందలాదిగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ మహమ్మారి కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం జిల్లాలో ప్రధానంగా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తూ జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన ప్రాంతాల్లో నిబంధనల మేరకు ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు విధించిన ప్రాంతాల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు పురపాలక సంఘాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఏలూరు రూరల్ మండలంలోని వెంకటాపురం, మాదేపల్లి, శనివారపేట, తంగేలముడి, సత్రంపాడు గ్రామ పంచాయతీల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ నెల 13 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. సెలూన్లు, మద్యం షాపులు, కిరాణా షాపులు, సంబంధిత వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తన సొంత గ్రామమైన పెదవేగి మండలం కొండలరావుపాలెంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలోని నలుమూలలు తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న రహదారులను ఆయన పరిశీలించిన అనంతరం తగు చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలడుగు పెదబాబు, శేఖర్, వీర్రాజు, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. చివరి 2 ఎకరాలు బారుకు లేదులే మరి ఇప్పుడు పాడు చేస్తారు ఎందుకు ఆడలే 4 ఏళ్ళు అతక కొంతమంది వచ్చా కొద్ది కొనుక్కొని ఇవ్వాలి ఆడలు కూడా మరి ఊరిని పోతాం కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా దెబ్బకొట్టింది. లాక్డౌన్ ప్రభావంతో నిత్యం రద్దీగా ఉండే షాపులన్నీ దాదాపుగా వెలవెలబోతున్నాయి. దీనికి పూర్తి భిన్నంగా మందుబాబుల తీరు, మద్యం అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం నగరంలో వైన్ షాపుల ముందు కనిపిస్తున్న తీరు చూస్తే, కరోనా వైరస్ ప్రభావాన్ని పట్టించుకోకుండా మందుబాబులు ఎగబడుతున్న సీన్ చూస్తే మిగతా వారెవరైనా నొరెళ్లబెట్టాల్సిందే. ఏలూరు నగరంలో కరోనా వైరస్ ప్రభావంతో నిత్యావసరాలు, ఔషధ దుకాణాలు మినహా దాదాపుగా అన్ని వ్యాపారాలు మందగించాయి. ఒక్క మద్యం షాపులు మాత్రం నిత్యం కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. షటర్ ఎత్తింది మొదలు మందుబాబులు టాప్ గేర్లో షాప్ ముందుకు దూసుకొస్తున్నారు. అప్పటి వరకు ఎక్కడెక్కడో నక్కిన వారంతా వైన్ షాపు తెరిచే సమయమైందంటే చాలు గుంపులుగా వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
మరోపక్క సోమవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయనున్న నేపథ్యంలో ఆదివారం ఏలూరు నగరంలో ఒక్కో వైన్ షాప్ దగ్గర కనిపించిన దృశ్యాలు అదేదో ఆషాఢం ఆఫర్లను తలపించింది. మద్యం కొనుగోలు చేసేందుకు పోటీ పడుతూ ఒకరినొకరు తోసుకురావడంతో భౌతిక దూరం అనే మాట మద్యం బాబులకు దూరంగా పారిపోయింది. ఒకరినొకరు తోసుకుంటూ షాపులోకి వచ్చేస్తుండటంతో వైన్ షాపుల నిర్వాహకులు చేతులెత్తేసి అమ్మకాలు జరపలేమంటూ షట్టర్లు దించేసే పరిస్థితికి వచ్చారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి దృశ్యాలు ఒకంత దురదృష్టకరమని చెప్పాలి. అక్రమ మద్యాన్ని అడ్డుకోవటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాల తీరును కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సోమవారం నుంచి ఏలూరు నగరంలో కోవిడ్ 19 ఆంక్షలు పటిష్టంగా అమలు చేయనున్నట్లు ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కోసం ప్రజలు బయటికి రావాలని, సమయం మించిన తర్వాత ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని సూచించారు. ఆదివారం యాక్ట్ న్యూస్తో మాట్లాడిన ఆయన, కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించకుండా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది లాక్డౌన్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్ప మరే ఇతర వ్యాపారాలు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. వెస్ట్గోదావరి జిల్లా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఏదైతే కోవిడ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయో దాన్ని తగ్గించే విధంగా చర్యల కోసం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ మినిస్టర్ గారు, తర్వాత ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ తాలూకు అధికారులు కూడా నిన్న రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ కోవిడ్ కేసెస్ని ఏలూరు పట్టణ ప్రాంతంలో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ మరియు రూరల్లో ఈ మాదేపల్లి, వెంకటాపురం పంచాయతీ, ఈ దగ్గర టౌన్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఏవైతే కోవిడ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయో దాన్ని కంట్రోల్ చేయడం కోసం స్టెప్స్ తీసుకునే విధంగా ఒక వారం పాటు కంప్లీట్గా మనకు టైమింగ్ రిస్ట్రిక్షన్స్ కానీ పబ్లిక్ రిస్ట్రిక్షన్ కానీ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చున్నారు. ఏవైతే 6 to 11 టైమింగ్ ఉందో ఆ 6 to 11 వరకు మాత్రమే షాప్స్ అలో చేయబడతాయి. అది కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఆల్టర్నేట్ షాప్స్ అది కూడా 6 to 11 వరకు అలో చేయబడతాయి. 11 తర్వాత ఎటువంటి పబ్లిక్ మూమెంట్ ఉండదు. ప్రతి షాపు అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్ అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయబడతాయి. అదేవిధంగా హాస్పిటల్స్ నడుస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా పనిచేస్తాయి. పబ్లిక్ మాత్రము ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండాలి. 11 తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు కూడా కంప్లీట్గా పబ్లిక్ ఎవరు కూడా మూమెంట్ చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐడి కార్డ్స్ క్యారీ చేసి ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి మాత్రమే ఏదైతే క్యారేజెస్ ఉంటాయో అవి తీసుకెళ్ళి మళ్ళీ అస్మానం బయటికి రాకుండా చూసుకోవాలి. ఈ షాప్స్ ఏవైతే 6 to 11 క్లోజ్ చేస్తారో ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్గా వెహికల్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. వెహికల్ మాస్క్ లేకుండా ఉన్న వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది. అన్నెసెసరీగా రోడ్ల మీదకి వస్తే కఠినంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా జరుగుతుంది. సో బళ్ళు కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. 2-వీలర్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే కూడా ఎవరు కూడా బయటికి రాకూడదు. పాసింజర్స్ వెహికల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు వాటి మీద కంప్లీట్గా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే షాప్స్ ఈ కిరాణా షాప్స్ కానివ్వండి, తర్వాత ఈ బజ్జీలు షాపులు కానీ, టీ బంకులు కానీ, రెస్టారెంట్లు కానీ ఏవి కూడా రిమైనింగ్ టైంలో ఎక్కడ కూడా ఉండవు. అన్నీ క్లోజ్ చేస్తాము. ఆ తర్వాత రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ 6 to 11 మార్నింగ్ టైంలో అది కూడా క్లోజ్ ఉంటాయి. ఓన్లీ ఆన్లైన్ డెలివరీ, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఆన్లైన్లో డెలివరీ, డోర్ డెలివరీ వరకు పర్మిషన్ ఉంటుంది. రిమైనింగ్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో కంప్లీట్గా పోలీస్ వారికి సహకరిస్తే మన టౌన్ పరిధిలో మొత్తం కూడా ఈ కరోనా కేసులు తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది.
ఏలూరు నగరవాసులపై మృత్యు పంజా విసురుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ముందుకొచ్చి సోమవారం నుంచి మరోసారి లాక్డౌన్ తరహా ఆంక్షలను అమలు చేయనుండని చాంబర్ ప్రతినిధులు స్వాగతించారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఈ నిర్ణయం కొన్ని రోజుల క్రిందటే తీసుకుని ఉంటే వైరస్ వ్యాప్తి ఇంత భయానకంగా ఉండి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రిటైల్ వర్తకులు తమ షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేయని పక్షంలో హోల్సేల్ వర్తకుల నుంచి వారికి సరుకుల సరఫరా ఉండదని పేర్కొన్నారు. అలాగే వారం రోజుల పాటు కాకుండా 15 రోజులు లాక్డౌన్ నిబంధనలు అమలు చేసి తీరాలని వారు అభిప్రాయపడ్డారు. పెట్రోల్ బంకులు నియంత్రిస్తే అనవసరంగా రోడ్లపై తిరిగే వారి సంఖ్యను తగ్గించవచ్చునని సూచించారు. సోమవారం నుంచి నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చాంబర్ తరపున పూర్తి సహకారం అందిస్తామని ప్రతినిధులు ఏసీటీ వద్ద స్పష్టం చేశారు. ప్రభుత్వం వారు నిన్న కలెక్టర్ గారు, మన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు రేపటి నుంచి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఇచ్చిన లాక్డౌన్లో మందుల షాపులు, మెడికల్ షాపులు నిత్యావసర వస్తువులు మాత్రమే మరి తీసుకోవచ్చు, ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అని చెప్పి ఉన్నారు. మేము మచ్చన్ చాంబర్ తరపున మరి ప్రతి వర్తకుడు, కిరాణా పచారీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు షాపుల ముందు సామాజిక దూరం కోసం కర్రలు కట్టించి శానిటైజింగ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా పచారీ కిరాణా రీటైల్ వర్తకులు గనక చెయ్యని ఎడల మీ మచ్చన్ చాంబర్ తరపున వారికి సరుకులు హోల్సేల్ నుంచి రీటైల్ వారికి వెళ్లకుండా చర్య తీసుకున్నాము. ఆ పచారీ కిరాణా షాపుల్లో శానిటైజర్ గనక లేని ఎడల ఆ షాపుల్లో మీరు పరీ చేయొద్దు, కాబట్టి మీరు కూడా మాకు సహకరించమని చెప్పి సామాజిక దూరం పాటించమని చెప్పి మమ్మల్ని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను. రేపటి నుంచి 19వ తారీఖు వరకు ఏలూరు నగరంతో పాటు అలాగే జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతి బాగా పెరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ పెట్టడం కోసం అని చెప్పేసి కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా హర్షణీయమైనటువంటి ఘటన. యాక్చువల్గా ఈ కేసుల ఉధృతి దృష్ట్యా దీనిని ఇంతకు ముందే కనుక పెట్టుంటే ఇంత పరిస్థితికి వచ్చేది కాదేమో అని చెప్పి నా ఒక అభిప్రాయం. అలాగే ఈ వారం రోజుల పాటు సరిపోదనేది కూడా నా అభిప్రాయం. దీన్ని కనీసం ఇంకొక వారం రోజులైనా పొడిగించి మొత్తం 15 రోజుల పాటు పొడిగి చేసి స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తేనే ఏదైనా ఉపయోగం అని చెప్పేసి అని నేను చాలా క్లియర్గా అభిప్రాయపడుతున్నాను. అలాగే మన ఏలూరు నగరంలో ఈ యొక్క పారిశుధ్యం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. దానితో వర్షాలు ఇవన్నీ పెరిగి పడటం వల్ల చాలా దయనీయమైన స్థితిలోకి నెట్టబడింది. ఇది కూడా ఈ వైరస్ పెరగడానికి ఒక కారణం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా భావించి తమ తమ ప్రాణాల యొక్క విలువను గుర్తించి ఈ యొక్క లాక్డౌన్ను స్ట్రిక్ట్గా అమలు చేసే విధంగా ఉండాలని, అలాగే కలెక్టర్ గారు, పోలీసు డిపార్ట్మెంటు, ప్రభుత్వం కూడా దీన్ని చూసి ఉన్నట్టుగా కాకుండా ఏదో లాక్డౌన్ పెట్టాం వాళ్ళు చూసుకుంటారనేటువంటి కాకుండా దీన్ని అధిగమించిన వాళ్ళని, దీన్ని పాటించిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే కొద్దిమంది మీద అయినా ఎంతో కొంత మిగతా వారికి కొంచెం భయం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈవేళ రోజున 1 టౌన్ 2 టౌన్ రెండు కూడా లాక్డౌన్లు విధించారు. ఈ లాక్డౌన్ విధించిన సందర్భంలో ప్రభుత్వం ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు పోలీస్ యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ పని లేని వారిని బజార్లోకి వచ్చిన సందర్భంలో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా పెట్రోల్ పంపులను కానీ నిలుపుదల చేస్తే ప్రజలు రోడ్ల మీద తిరుగుతూ అనేది తగ్గుతుంది. ఆ సందర్భంలో లాక్డౌన్ ఎందుకైనా పెట్టామో ఆ లాక్డౌన్ పెట్టిన సందర్భం సక్సెస్ అవుతుందని తెలియపరుస్తున్నాం. ఈ లాక్డౌన్ గురించి చెప్పదలుచుకుంటే నా ఒపీనియన్ వరకు నేను షేర్ చేయాలనుకుంటున్నానండి ప్రజలకి. ఎందుకంటే ప్రభుత్వము లాక్డౌన్ పెట్టడం మంచిదే. ఇది 6 గంటల నుంచి 11 గంటల వరకు పెట్టారు, మంచిదే. కాకపోతే నా ఉద్దేశంగా పరంగా అయితే ఓన్లీ నిత్యావసర సరుకులు, మెడికలు, ఏదైతే కూరగాయలు, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో నిత్యం వాళ్ళు, అది లేకపోతే జనజీవనం సాగదు కాబట్టి అది వరకే పెట్టి మిగతా షాపులన్నీ టోటల్గా క్లోజ్ ఉంచితేనే నా వరకు మంచిదండి. 2 టౌన్ ఏమో తెరిచి ఉందండి.
మరి వన్ టౌన్ మీరు కట్టేసి టూ టౌన్ తెరుచుకుంటే వన్ టౌన్ నుంచి కూడా వచ్చే జనాలు ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతున్నారండి. ఒక దారి చాలు ప్రజలకి ఏ లోపల నుంచైనా రావడానికి. సో దానివల్ల నియంత్రణ ఎలా అవుతుంది? కూరగాయలు మెడికల్ వంటివి తప్పితే మొత్తం షాపులు క్లోజ్ చేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ప్రజలు కూడా తిరగకుండా పదకొండు తర్వాత మొత్తం ఆఫ్ చేస్తేనే ఇది కట్టడి అవుతుందండి, కరోనా పెరగకుండా ఉంటుంది. షాపులు 6-11 అని చెప్పారు గవర్నమెంట్ వారు. దాన్ని బట్టి మేము అదే దానికి సిద్ధం అవుతున్నాం. సామాజిక దూరము తర్వాత మాస్కులు కంపల్సరీ ధరించి రావాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో ఏలూరు నగరంలో మరోమారు లాక్డౌన్ ఆంక్షలు అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతిచ్చారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా జనం కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చారు. ఏఎస్ఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ వద్ద ఉదయం నుంచి జనం భారీ ఎత్తున కూరగాయలు కొనుగోలు చేయడం కనిపించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జనం మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోని జనం తమ పని కానిచ్చుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పలు దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో చేరి కూరగాయలు కొనుగోలు చేసిన దృశ్యాలు కనిపించాయి. లారీలు కార్లు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.